కి తీసుకొని వచ్చారు. తీసుకొచ్చారా లేదా? ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి, ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి అన్ని సంక్షేమాలు మన ఇంటి వరకు తీసుకొచ్చారు. అమ్మా వినండి, అయితే మీ అందరికీ తెలుసో తెలీదో మనందరం ఉచితంగా వ్యాక్సిన్ వేసుకున్నామా? కరోనా వస్తే ప్రభుత్వం మనందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ వేసింది. మరి పక్క రాష్ట్రాల్లోకి వెళ్తే 25,000 పెట్టి అందరూ చేయించుకున్నారు. మన ప్రభుత్వం అందరిని ఆదుకుందా లేదా? మీ ఊరు మేము తిరుగుదామనే వచ్చాం, కానీ అందరు ఇక్కడ ఉన్నారని చెప్పి మేము ఇంటింటికి వెళ్లకుండా అందరు ఇక్కడ ఉన్నారని మేము వచ్చాం. మీరందరూ అర్థం చేసుకోవాలి, సరేనా? అయితే ముందుగా ఇక్కడ కూర్చున్నటువంటి అందరు అక్క చెల్లెమ్మలందరికి కూడా పేరు పైన హృదయపూర్వ నమస్కారాలు. ఈ రోజు మనందరికీ తెలుసు ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకే మేము వచ్చామనేసి అంటారు. అయితే అమ్మా లేదా, గతంలో ఎప్పుడైనా కడుపున్న ఆడపిల్లకి ఎప్పుడైనా పౌష్టికారాలను పంపించారా అమ్మా? లేదు. జగనన్న వచ్చాక ఆడపిల్ల ఎప్పుడు కూడా మన కోసం మనం చూసుకోము, పాపం వాళ్ళ కోసం నిలబడదాము అని. చూడండి, మనకు తిన్నారా ఉన్నారని ఎవరు అడగరు, ఒక అమ్మాయి అడుగుతుంది. అవునా? ఒక అమ్మాయి అడుగుతుంది భోజనం చేసేవానైనా ఏమైనప్పుడు చేసావో తిను అని. బట్టి కొత్తగా లోన్లు తీసుకునే వాళ్ళందరికీ కూడా సున్నా బట్టి ఇచ్చారా ఇవ్వలేదా అమ్మా? ఇచ్చారా? ఇచ్చారా? మాట మీద నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మనందరికీ తెలుసు స్కూళ్ళన్నీ ఎలా ఉండేవి, శిథిలావస్థలో ఉండేవి. మన పిల్లలకి మనం పిన్నిసిలెట్టి పంపించేవాళ్ళం. ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్తే బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. మరి ఈ రోజు స్కూళ్ళన్నీ బాగు చేసి పిల్లలందరికీ కూడా మంచిగా ఇంగ్లీష్ మీడియం ఇచ్చి వాళ్ళకి పుస్తకాల నుంచి యూనిఫామ్ నుంచి బ్యాగులు షూస్ బుక్స్ బెల్ట్ అన్ని ఇస్తూ వాళ్ళకి మంచి భోజనం పెట్టి అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొని వచ్చారు. తెచ్చారా? ఎందుకు తీసుకొచ్చారు? రేపు పొద్దున మన పిల్లలందరూ కూడా బాగా చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మనందరి స్థితిగతులు మారుతాయని నమ్మారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము ఇస్తాము అని. మరి వాళ్ళు ఇచ్చేదే ఉండుంటే గతంలో ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ స్కూల్ కి ఏదైనా చేస్తున్నారా? ఏంటి చేయలేదు. ఎప్పుడైనా ఏది చేయలేదు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా కార్పొరేట్ స్కూల్స్ కే కొమ్ము కాశారు. కాబట్టి ఆ రోజుల్లో మన అందరం కూడా మన పిల్లల్ని విజయనగరము శ్రీకాకుళము విశాఖపట్నం పంపించేవాళ్ళం. అవునా? చదివించడానికి ఎన్నో అప్పు సప్పులు చేసేవాళ్ళం. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. మీరు ఎంతైనా చదివించండి పిల్లల్ని, నేను తీసుకుంటాను బాధ్యత అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల బాధ్యతను తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ నుంచి వసతి దీవెన అని చెప్పి విద్యా దీవెన అని చెప్పి మరి మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా చదువుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మీ అందరికీ తెలుసో తెలీదో మన రాష్ట్రంలోనే 45 పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో మన అకౌంట్ లో 1,00,000 చిలుకు వచ్చాయి. మీరు తేడాన్ని గమనించండి. పేదవాడి లక్షాధికారి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి చెప్తున్నారు మీ ఇంటికి మంచి జరిగితే, మీ ఇంటికి మేలు జరిగితే ఓటేమని అడుగుతున్నారు. నేను మీలాగే ఒక మైండ్ మీరందరూ కూడా ఆదరించి ఈ అక్కకి ఓటేసి పాన్ గుర్తు మీద గెలిపిస్తారని కోరుకుంటున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.